14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని ఆత్మకూరు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సిపిఎం నేత సందాని పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 2018-2019 సంవత్సరానికి సంబంధించిన 14వ ఆర్థిక సంఘం నిధులను 1.50 కోట్లు మంజూరై ఉన్నాయని, ఆ నిధులను అభివృద్ది పనులకు వినియోగించకుండా అలాగే ఉంచడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఆ నిధులను ఖర్చు చేయడంలో ఆలస్యత్వం ప్రదర్శించడంపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు గంటా లక్ష్మీపతి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనుమతులు తీసుకుని ఏడీపీ అప్రూవల్ అయ్యి టెక్నికల్ శాంక్షన్ కూడా పొందింది. కేవలం టెండర్ వేసే క్రమంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ టెండర్ ప్రక్రియని నిలుపుదల చేయాల్సి వచ్చిన పరిస్థితి తప్పనిసరి. ఎలక్షన్ 3 నెలలు ఎలక్షన్ కోడ్ దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు మొత్తం 5 నెలల నుంచి కోటి ఫైనాన్స్ నిధుల్ని అభివృద్ధిలో పెట్టకుండా ఆపేసిన పరిస్థితి అధికారులు చేస్తున్నారు. సిపిఎం పార్టీగా మేమే డిమాండ్ చేస్తున్నామంటే, అయ్యా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమి రావడం లేదు, ఉన్న కోటి చిల్లర నిధుల్ని సిసి రోడ్లకు టెండర్లు పిలిచి వెంటనే పట్టణంలో మౌలిక వసతులని కల్పించాల్సిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని చెప్పి కమిషనర్ కలవడం జరిగింది. కమిషనర్ ఏమంటారంటే ప్రభుత్వం అన్ని పనులు ఆపేయమంటుంది. ఇది ఎక్కడ చూద్దాం అర్థం కావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త డబ్బులు ఇదు, ఉన్న డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టకుండా పనులు చేయకుండా ఆపమనటం ఇది అమ్మ పెట్టదు అడుకు తినేదని సామెతలాగా భావిస్తున్నాం. అందుకని వెంటనే మేము గౌరవనీయ ఈ ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని, ఆయన పరిశ్రమల మంత్రివర్యులు కూడా ఆయన ప్రత్యేకంగా మేము అభ్యర్థిస్తుంది ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులని ఆదేశించి ఉన్న డబ్బుల్ని అటు కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ ఇంకేం గ్రాంట్ మిగిలిన్నా వెంటనే టెండర్ పూర్తి చేస్తే 1 నెలలో 1 కోటి చిల్లర డబ్బులతో ఈ రోడ్లు వేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గత 10-15 సంవత్సరాల్లో కూడా 50 లక్షలు 14 ఫైనాన్స్ నుంచి మంజూరైనని చెప్పి కమిషనర్ తెలుపున్నారు. ఈ నిధులు కానీ పూర్తి చేయకుండా ఉంటే రాబోయే రోజుల్లో 15వ ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్ వచ్చేదానికోసంగా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడతా ఉందని చెప్పి ఈ సందర్భం తెలుపుకుంటూ వెంటనే ఈ 1 కోటి చిల్లర 14వ ఆర్థిక సంఘం నిధులు ఏ అయితే మంజూరై ఏదైతే టెండర్ దశలు ఆగిపోయిందో వాటన్నిటినీ టెండర్ పిలిచి వీలైనంత తొందరగా ఆత్మూరు పట్టణ అభివృద్ధికి ఈ డబ్బుల్ని వినియోగించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.